అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మారా బ్లెస్సీ. ఈరోజు నేను మీకు ఒక హెర్బల్ ఆయిల్ తయారు చేసి చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇంట్లోనే ఉండి మనకు దొరికే కొన్ని వస్తువులతో ఎలాగ హెర్బల్ ఆయిల్ అనేది మనము ప్రిపేర్ చేసుకోవాలి, వాటి వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందైతే మనం ఇప్పుడు పైకి రావడానికి కారణం ఏంటంటే దానికోసం మనకి వేపాకులు కావాలండి, అవి తెంపుకోవాలి, వాటి కోసం వచ్చామన్నమాట. ఇప్పుడు మన ఆయిల్కి ఎంత వేపాకు అయితే కావాలో అంత మనము ఆకుల్ని తీసుకొని వెళ్దాము. ఇప్పుడు ఈ ఆకులన్నీ మనము మనకు ఎంత కావాలో అంత తెంపుకుందామండి. కొంచెం ఫ్రెష్గా ఉన్నది కోసుకోండి, కొన్ని ఆకులు పాడైపోయి కూడా ఉన్నాయి. ఈ ఆకులు అయితే మనకి సరిపోతుందండి. ఈ ఆకుల్ని మనము కలెక్ట్ చేసుకున్నాం కదండి, ఇంకా ఇంట్లోకి వెళ్ళి ప్రిపరేషన్ ఎలాగ ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను, చూసేద్దాం పదండి. ఇప్పుడు మన ఆయిల్ ప్రిపరేషన్ కోసం మనకి అలోవెరా కూడా కావాల్సి వస్తుందండి. సో అలోవెరాని కూడా మనము కలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఉంది మనకి ఇంకొక చిన్న ముక్క కట్ చేసుకున్నాము. ఇప్పుడు వీటి రెండింటిని కూడా మనము వాటర్లో బాగా క్లీన్గా కడుక్కుందామండి, ఎందుకంటే వీటి మీద మట్టి అంతా ఉంది కాబట్టి శుభ్రంగా కడుక్కుందాము. కడుక్కొని ఆకుల్ని మనము శుభ్రంగా ఒలుచుకుందాము. ఇప్పుడు మనం ఈ ఆకులనంతా తీసేసుకుందాము. ఒలిచి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది మనం ఏంటంటే మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి ఆయిల్ కోసం. సో ఇదంతా కూడా మనము ఒలిచి మిక్సీ జార్లో వేసేసుకుందాము. అలాగే ఇప్పుడు మనము ఇది అలోవెరా తీసుకున్నాం కాబట్టి కదండి, దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకుందాము. మనము ఇది కట్ చేసుకునేటప్పుడు అండి అటు ఇటు అంచుల్లో ఈ ముళ్ళులాగా ఉంటాయి చూడండి, వీటిని తీసేసేయండి. వీటిని క్లీన్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త, ఇవి గుచ్చుకుంటాయి, జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. ఈ చివర ఉన్న ఈ ముళ్ళు లాంటివి తీసేద్దాము. అలాగే ఇటువైపు కూడా ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. మనం చాలా చిన్నగా కట్ చేసుకోండి, మరి పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే మనకి ఆయిల్లో ఇవి మరగాలి, ఉడకాలన్నమాట. ఇందులో ఉన్నదంతా కూడా మనకి ఇందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా మనకి ఆయిల్లోకి వచ్చేసేయాలి కాబట్టి మనకి ఎంత చిన్నగా ఉంటే అంత మంచివి ఈ ముక్కలు. ఇలాగ కట్ చేసుకోండి. మీకు అలోవెరా జెల్ కూడా నేను చాలా వాటిలో యూస్ చేసి చూపించాను కదండి, ఇందులో నుంచి కూడా అలోవెరా జెల్ చాలా ఈజీగా తీసుకోవచ్చు. అది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ పైన్ స్కిన్ ఇలా తీసేసేయాలి మీరు. అలాగే ఇటువైపు కూడా ఆ స్కిన్ని తీసేస్తే మీకు ఇన్ కేస్ ఆయిల్ గ్రీన్గా ఉండడం ఇష్టం లేదనుకుంటే కనుక ఇలాగ మీరు జెల్ని వేరు చేసేసేయచ్చు. దీన్ని మిక్సీ పట్టుకొని ఆయిల్లో మీరు వేసి బాగా మరిగించుకొని యూస్ చేసుకోవచ్చు. లేదు మీకు తలకు కానీ లేకపోతే ఫేస్కి కానీ నేను అలోవెరా జెల్ అప్లై చేయడం చూపించాను కదండి, అలాగే దీన్ని కూడా మిక్సీ పట్టుకొని జస్ట్ జెల్ లాగా అప్లై చేసేసుకోవడమే. మీరు బయట కొనలేని స్థితిలో, అంటే బయట మీకు కొనే ఛాన్స్ లేనప్పుడు ఇంటి దగ్గర మీకు అలోవెరా ఏమన్నా సరిపోతుంది, ఇలాగ దీన్ని మిక్సీ పట్టుకుంటే చాలా మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది ఇది. దీన్నే మీరు ఫేస్కి కానీ హెయిర్కి కానీ అప్లై చేసుకోవచ్చు. నేను ఒక వీడియో చేసి చూపిస్తానండి అలోవెరా జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అన్నది కూడా మీకు నేను చూపిస్తాను. ఇలాగే ఇంకొక అలోవెరా కూడా ఉంది కదండి, దాన్ని కూడా మనము కట్ చేసుకుందాము. అలోవెరాని నేను చిన్న చిన్న ముక్కలుగా మొత్తం కూడా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు వేపాకుల్ని మిక్సీ పట్టుకుందాము. మనము వేపాకుని అంతా కూడా మిక్సీ పట్టుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాము.
ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకున్నామండి. దీనికోసం మనకి కోకోనట్ ఆయిల్ అవసరం అవుతుంది. ఆయిల్ వేసుకుందాము ఫస్ట్. నేను మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి సరిపోయేలాగా ఒక ప్యాకెట్ తీసుకున్నాను. మీరు కొద్ది కొద్దిగానే వేసే యూస్ చేసుకోండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా బాగుంటుంది. ఒకవేళ ఎక్కువ చేసుకున్నా పర్లేదు, 1 మంత్ వరకు మనకు స్టోర్ ఉంటుంది. కానీ చాలా ఈజీ ప్రాసెస్సే కదా, కొంచెం కొంచెం ఆయిల్తో మనం ప్రిపేర్ చేసుకుని ఆయిల్ వేస్ట్ అయిపోకుండా ఇలా చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. సో నేను అందుకు చెప్తున్నాను. మీ దగ్గర ఆముదం ఉంటే కూడా దాన్ని కూడా 1-3 స్పూన్స్ మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే హెయిర్ చాలా స్ట్రాంగ్ అవ్వడానికి ఆముదం అనేది చాలా యూజ్ అవుతుంది మనకి. అలాగే వైట్ హెయిర్ కూడా బ్లాక్ అవ్వడానికి యూజ్ అవుతుంది. నాకు అవైలబుల్లో లేదు కాబట్టి నేను అది చూపించట్లేదు మీకు. ఇప్పుడు ఇందులో మొదటగా మందారం పువ్వులు అండి. ఇది కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. చాలా మంచి విటమిన్స్ అవి ఇందులో ఉంటాయి, మన హెయిర్ గ్రోత్కి సంబంధించిన విటమిన్స్. ఆకులు కూడా మనం వేసుకోవచ్చు, అలాగే ఫ్లవర్స్ వేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది కాబట్టి నాకు ఇవి అవైలబుల్లో ఉన్నాయి. కలర్ ఏదైనా పర్లేదు, మనకి మందారం పువ్వులు ఉంటే వాటిని మీరు ప్రిఫర్ చేయండి. ఇప్పుడు కాడలతో సహా నేను ఆయిల్లో ఇది వేసేసుకుంటున్నాను. మీరు వేపాకు పేస్ట్ చేసేటప్పుడు అండి వాటర్ అసలు వేయద్దు, ఎందుకంటే ఆయిల్ వేడయ్యే కొద్ది వాటర్ వేసామంటే అందులో చిట్లుతుంది ఆయిల్ అనేది. కాబట్టి వాటర్ వేసుకోకుండానే మీరు పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ వేపాకుని కూడా మనం ఇందులో వేసేసుకుందాము. మంటని సిమ్లో పెట్టే మీరు ఇవంతా చేసుకోండి, ఎందుకంటే మాడిపోతుంది మనం వేసుకునేవన్నీ కూడా, అలా అవ్వకుండా చూసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులో అలోవెరా మనం కట్ చేసి ఉంచుకున్న అలోవెరా కూడా ఇందులో వేసేద్దాము. దీన్ని మనము కలుపుకుందామండి బాగా. ఏంటంటే ఈ అలోవెరాలో ఉన్నది కానీ వేపాకులో ఉన్న మొత్తం కూడా ఆ రసం అన్నది మనకి ఇందులో వచ్చేసేయాలి. మందారం ఆకులు చూడండి మనకు చాలా పలచగా ఉండటం వల్ల ఆయిల్లో వేసిన వెంటనే మగ్గిపోయింది మనకి. అలాగే ఇందులో ఉన్న ఆయిల్ అంతా కూడా ఆ గుజ్జు అంతా కూడా మనకి ఆయిల్లో వచ్చేంత వరకు 5 మినిట్స్ వరకు ఉంచండి. మనకి ఆయిల్ అంతా కూడా చాలా గ్రీన్ అయిపోవాలి, అప్పటి వరకు మనము ఇలాగ ఉంచేద్దాము. మనకి ఇక్కడ ఆయిల్ ప్రిపేర్ అయిపోయిందండి, చూడండి ఆయిల్ అంతా కూడా గ్రీన్గా అయిపోయింది. ఇది కాసేపు చల్లారనివ్వాలి. అలోవెరా కూడా మనకి ఆయిల్లో చాలా తొందరగానే ఉడికిపోయిందండి. ఇందాక వేసినప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి, ఇదంతా మెత్తగా అయిపోయిందన్నమాట. సో దీన్ని ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకుందాము. కాసేపు పక్కన పెట్టేసి చల్లారనిద్దాము దీన్ని. ఈ ఆయిల్ మనకి చల్లగా అయిపోయిందండి, ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాము. ఇందులో వేసేసుకొని మనకి ఆయిల్ ఏంటంటే అలోవెరా ఉంది కదండి అది మొత్తం పీల్చుకునేస్తుంది. దాన్ని ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకి ఆయిల్ వస్తుంది చూడండి, ఇలాగా ఇలాగ ప్రెస్ చేసుకుంటూ ఆయిల్ అంతా కూడా తీసేసుకుందాము. మనకి ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోయింది చూడండి గ్రీన్గా. ఇది హెయిర్ ఫాల్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలామందికి ఏంటంటే డాండ్రఫ్తో బాధపడుతుంటారు, డాండ్రఫ్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అవుతుంటుంది. కాబట్టి మనకి ఇందులో వేపాకు వేసుకున్నాం కాబట్టి వేపాకు ఏంటంటే మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో చాలా వరకు అవే వాడుతుంటారు. మన హెయిర్ కూడా మన స్కల్క్ సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా వాటికి బాగా యూజ్ అవుతుంది వేపాకు అనేది. అలోవెరా జెల్ ఏంటంటే ఇప్పుడు కాస్మెటిక్స్లో కానీ మందుల్లో కానీ చాలా చక్కగా వాడుతున్నారు కాబట్టి అలోవెరా వల్ల కూడా హెయిర్కి మంచి, మనం కుదుర్ల నుంచి ఈ ఆయిల్ని కనుక పట్టించినట్టయితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి, హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది. హెయిర్ ఫాల్ అయిన దగ్గర కూడా మనకి మళ్ళీ రీగ్రోత్ అవడానికి యూజ్ అవుతుంది. సో చిన్నపిల్లలకి ఏంటంటే పేర్లకి చాలామంది స్కూల్కి వెళ్ళే పిల్లలకి పేర్లు పడి చాలా ఇబ్బంది పడుతుంటారు కదండి, బయట ఎన్ని మందులు వాడినా కూడా యూజ్ ఉండదు. ఇందులో మనం వేపాకు వేసాం కాబట్టి డెఫినెట్గా పేర్లు అనేవి పూర్తిగా చనిపోవడానికి రాలిపోవడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కన్ఫామ్గా మీరు ఆయిల్ అయితే ట్రై చేయండి. మా పిల్లలకి నేను ఇది యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి పేర్లతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి. దీన్ని 1 మంత్ కంటిన్యూగా మీరు వీక్లీ ట్వైస్ కనుక అప్లై చేసినట్లయితే
మీకు మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. డెఫినెట్గా ట్రై చేయండి. బయట దొరికే షాంపూస్ కానీ లేకపోతే బయట దొరికే ఆయిల్స్ వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. కాస్ట్లీగా డబ్బులు పెట్టుకోవడమే తప్ప ఎటువంటి ఉపయోగాలు కూడా మనకి ఉండవు. కాబట్టి మీరు ఇది చక్కగా ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. కాబట్టి మీకు మా ఇంట్లో మనుషులు ఎంతమంది ఉన్నారు ఏంటి అన్న దాన్ని బట్టి మీరు ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోండి. ఇది స్మెల్ కూడా ఎక్కువగా రాదండి. మామూలుగా అయితే వేప నూనె ఎవరు ప్రిపేర్ చేయరు, పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే అది స్మెల్ వస్తుందని. ఇది ఎక్కువ స్మెల్ కూడా రాదు, వేపాకులతో చేసుకున్నాం కాబట్టి. కాబట్టి పిల్లల నుంచి పెద్దల వరకు ఈ ఆయిల్ని మనము ఈజీగా వాడొచ్చండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి మనకు ఉండవు. మీరు తప్పకుండా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని వాడండి. ఇది హెర్బల్ ఆయిల్గా మన హెయిర్కి యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఎలోవేరాలో ఏంటంటే మనకి B1, B2, విటమిన్ ఏ, విటమిన్ సి, B12 కూడా ఉన్నాయి. మన హెయిర్ గ్రోత్కి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి విటమిన్ ఈ అన్నమాట. అది ఇందులో సమృద్ధిగా ఉంటుంది ఎలోవేరాలో. కాబట్టి మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ హెయిర్ ఫాల్ అయినా అది రీగ్రోత్ అవ్వడానికి మనకి ఈ ఆయిల్ అనేది హెల్ప్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మీరు ట్రై చేయండి. హెర్బల్ ఆయిల్ కూడా మీరు ప్రిపేర్ చేసినట్టయితే ఇది మీకు 1-2 వీక్స్లో రిజల్ట్ రాదండి. మీరు ట్రై చేయండి. మీరు ఇది అప్లై చేసుకొని మీ హెయిర్కి అప్లై చేసుకొని ఆ రోజంతా వదిలేసి ఆ మరుసటి రోజు కనుక మీరు షాంపూ చేసుకోండి. అలాగే 1 మంత్ అంతా కూడా మీరు ట్రై చేసి చూడండి. మంచి బెనిఫిట్స్ అన్నది మీరు పొందుకుంటారు. మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. మార్కెట్లో దొరికే ఎన్నో ఆయిల్స్ షాంపూస్ మనం వాడినా కూడా మనకి ఎటువంటి రిజల్ట్ ఉండదు. నేనైతే వాడానండి, మార్కెట్లో దొరికే షాంపూలు వాడాను. చాలా హెయిర్ ఫాల్ అయింది నాకు. ఆయిల్ కానీ షాంపూస్ కానీ వేరే వాడాను, కానీ ఎటువంటి ఇష్యూ లేదు నాకు. నార్మల్గా ఎలాగైతే హెయిర్ ఫాల్ అయ్యేది అలాగే అయ్యేది. ఈ ఆయిల్ ప్రిఫర్ చేసిన తర్వాత మనకు న్యాచురల్గా దొరికే ఆయిల్, వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. కాబట్టి ఈ ఆయిల్ ప్రిఫర్ చేసిన తర్వాత నాకు హెయిర్ ఫాల్ అనేది తగ్గింది. అంతేకాకుండా చిన్నపిల్లలకి పేర్ల సమస్య ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మనకి ఇది క్యూర్ చేస్తుంది. కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మీరు ఇది యూస్ చేసుకోండి. చూసారు కదండి హెర్బల్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మొదటిసారి కనుక మీ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.